దత్తత తీసుకోండి, మాటల్లో కాదు చేష్టల్లో చూపించాల. సంవత్సరం అవుతాను నేనేం చేస్తానంటే, ఎవరెవరు బాగా చేశారో, తలసరి ఆదాయం ఎక్కడి నుంచి ఎంత పెంచారో మళ్ళా వాళ్ళకి చెప్తా, చేయకపోతే వాళ్ళు వదిలిపెట్టి వేరే వాళ్ళు పెట్టుకుంటా. ఒక ప్రణాళిక తయారు చేస్తాం, ప్రతి ఒక్క ఇంటికి ఒక మిషన్ ఇస్తా, సంవత్సరంలో ఏం చేస్తాం, 5 ఏళ్ళలో ఏం చేస్తాం, 10 ఏళ్ళలో ఏం చేస్తాం, వాళ్ళ ఆస్తులేంటి, వాళ్ళ అప్పులేంటి, వాళ్ళకుండే వనరులేంటి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత భూమి ఉంది, ఏం వ్యాపారం చేస్తారు, ఏం చేస్తే వాళ్ళ ఆదాయాన్ని పెంచుతాం. ఈరోజు వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసే రైతు దేశానికి తిండి పెడుతున్నాడు, అతను మాత్రం అప్పుల ఊబిలో కూలిపోయి కడాన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది దౌర్భాగ్యం. అందుకనే ఒక రైతు, ఒక చేనేత కార్మికుడు, ఒక గొర్రెల కాపరి, ఒక చెప్పులు గుట్టే మాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తే చర్మకారులుగా ఉండి వాళ్ళ పనిచేస్తారు. ఒక వడ్రింగ్ ఉన్నాడు, కమ్మరి కుమ్మరి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారందరినీ ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాం, వాళ్ళ స్కిల్స్ అభివృద్ధి చేస్తాం, వాళ్ళకు మార్కెట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. కడాన ప్రతి ఒక్కరిని, సాధారణ కుటుంబాలను కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి కోటీసులు చేసే బాధ్యత సమాజానికి. నీకు 100 కోట్లుందా, అది 10,000 కోట్లు ఎట్ట చేయాలి, అడ్డదారులు ఎట్ట దొక్కాలి, అది కాదు కావాల్సింది. తృప్తి ఎప్పుడొస్తుందంటే, ఆదాయం లేని వాడికి 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చే మార్గాన్ని మీరు చేయగలిగితే, ఆ 10 లక్షలు 50 లక్షలు వచ్చే మార్గాన్ని మీరు చూపించగలిగితే అది జీవితంలో తృప్తి ఉంటుంది. అదే నేను చేస్తా, అదే నా జీవితంలో ఈ పేదవాళ్ళ కోసం, తెలుగు జాతి కోసం రుణపడి ఉన్న ఆ రుణాన్ని గౌరవించుకోవడం, అలాంటి కార్యక్రమం చేసినా చేసి నా నిజాయితీ నిరూపించుకుంటా. నా సంకల్పం ఉక్కు సంకల్పం, ప్రణాళిక తయారు చేస్తా. ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్పారు, ఇది అసాధ్యం అంటే కాదు, సుసాధ్యమని చేసి చూపించాం, ఇది కూడా చేసి మళ్ళీ చూపిస్తాను, దేశానికే కాదు ప్రపంచానికే ఒక మోడల్ని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరూ అనుకుంటున్నారు, నాకు సంపద సృష్టించడమే తెలుసని, తెలుగుదేశం పార్టీకి సంపద సృష్టించడం తెలుసు, ఆ సంపద పేదవాడికి చేర్చడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది,